మాత్రం చెప్పారండి, ఒక్కసారి మీరు చూడాలి, మా నిరుద్యోగులు ఇక్కడ ఆందోళన చేయాల్సే ఉంటుంది, కానీ వీళ్ళ గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడరు. అర్ధరాత్రి ఎమ్మెల్సీలను జైన్ చేసుకోవడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి గారికి, అర్ధరాత్రి ఎమ్మెల్సీలను జైన్ చేసుకోవడానికి సమయం ఉన్న ముఖ్యమంత్రి గారికి మా తెలంగాణ నిరుద్యోగుల బాధలు వినడానికి సమయం లేదు. అర్ధరాత్రి 12 తర్వాత ఆరుగురు అదేదో ప్రతివతల సినిమా లెక్క వాళ్ళు జైన్ అయితే సమయం ఉంటుంది, కానీ పాపం మా వాళ్ళకు మాత్రం జైనికి మాత్రం ఉండదు. పాపం మా ఎమ్మెల్సీలు అర్ధరాత్రి వేలు ఏం భయపట్టించిండో, ఏమన్నాడో, ఏ కథ పాప బిడ్డలు ఇట్లా ఏడతారు కావచ్చు. ఏమన్నాడు సారన్నా, ఎందు వేనో ఏమన్నాడు, ఏమన్నా అన్నాడు అయింది. అర్ధరాత్రి వేలు పొద్దంతా కేసీఆర్ను చూస్తే భయపడా, లేకపోతే మీరు చేసిన లంగ పనులు అన్నీ చేతులున్నాయనా? పంపించిండు బాప ఒకటి, పంపించిండు అలా షిప్పు పంపించిండు, రిలీజ్ చేస్తా. మీరు ఎవరెవరు ఎందుకు పార్టీ మారుతున్నారు, ఏం కథ అనేది అన్నీ చెప్తా. ఏది ఒక్కసారి ఏవలో పాపం బాగా ఎగురుతుండంట మా వాళ్ళు చెప్తారు. ఒక్కసారి ఆయనకు చెప్పాలి, ఒక్కసారి ఇనురు ఏడా ఏది. తెలంగాణ ప్రజలతోటి 10 సంవత్సరాల నిరుద్యోగులతోటి ఆడుకున్న కేసీఆర్ ఎవరు? ఈయనే సైది బాబు. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పినావు నువ్వు తోపు. కేసీఆర్ తొత్తులు ఎవర్రా? కేసీఆర్ తొత్తులు నిరుద్యోగులను కనీసం ప్రజాభవన్, అదేంది మహాత్మా జ్యోతిరావు పూలే ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టిండు. ఆడ ముఖ్యమంత్రి ఉండడు, మా మంత్రులు ఉంటారంటారు, మంత్రులు ఉండరు, ఎమ్మెల్యేలు ఉండరు. వాళ్ళు ఎక్కడ అవుట్ సోర్సింగ్ సంబంధించిన కొంతమంది వచ్చాడు కూర్చోబెడతారు. సమస్యల పరిష్కారం ఏవి? ఒకటి. రెండోది ఏమని చెప్పిండు, డిసెంబర్లో మెగా డిఎస్సి అని చెప్పిండు. మేము చెప్పలేదు, రేవంత్ రెడ్డి గారే చెప్పారు. మరి దాని గురించి ఏందన్నా మాట్లాడవు? తెలంగాణతోని ఇక్కడేమో మాట్లా, కేసీఆర్ తొత్తులం కాదు మేము, కేసీఆర్ అభిమానులం, బాపు అని పిలుస్తున్నాం, బిడ్డలం మేము. మా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు, నీకేమైనా అభ్యంతరం అయితే నువ్వు ఛానల్ పెట్టుకొని దొబ్బించుకో, మాకెందుకు? నువ్వు చెప్పేది గ్రూప్ 2 రద్దు చేయాలి. అంత మంచిగా అడుగుతురుగా తెలుగులా, అంత మంచిగా తల వలిగింది. ఈయన పెట్టేటైన యువకుడు అయితే నీకు చదువుకుంటే నీకు అర్థమైతే లేదు, లేకపోతే నువ్వు పెద్ద ఆయన అనుకో, నీ కొడుకు బిడ్డ రోడ్డు మీద పడితే నీకు తెలుస్తుంది వాళ్ళ బాధ ఏంది అనేది. చూడు, చూసినాక కూడా నీకు అర్థం కాకపోతే మేము ఏం చేయలేము, దున్నపోతు మీద వానబడ్డట్టే. ఈరోజు కామెంట్లు పెట్టి ఏది అర్హుడు కాదు పాప, నిరుద్యోగులకు మద్దతు ఇవ్వాలి. వాళ్ళను మోసం చేసిర్రు చాలామంది, ఇప్పుడు వాళ్ళ పదవుల కోసమే కదా బల్మూరి వెంకట టికెట్ తెచ్చుకున్నారు, రేపో మాపో కోదండరం తెచ్చుకుంటారు, రియాజ్ తెచ్చుకున్నాడు, ఆకునూరు మురళి భవిష్యత్తులో ఏదో అత్త విద్యా కమిషన్ ఏదో ఏర్పాటు చేస్తాలంటే దానికి అది అయిపోయిండు. దాని తర్వాత అందరు పదవులు చూసుకున్నారు. మరి నిరుద్యోగుల సంగతి ఏందన్నా? నిరుద్యోగులకు కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగులు ఏవైతే అడుగుతున్నారో వాటిని ఖచ్చితంగా చెప్పాలని అడుగుతున్నాం మనం. నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఒకటి ఆలోచించాలి, నీకు తెలుసో తెలియదో అన్నా, నువ్వు చెప్తాను అంటున్నావు కదా కేసీఆర్ తొత్తులు, నువ్వు చెప్పేది గ్రూప్ 2 రద్దు చేయాలని, కానీ వాస్తవం ఏందో తెలుసా? గ్రామ గ్రామాన గంజాయి ఏరులై పారుతున్నదే, హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, గా భువనగిరిలో ఇద్దరు చిన్నాళ్ళు చనిపోయి ఇప్పటి వరకు పరామర్శించలే. ఇవన్నీ పక్కన పోయిన తర్వాత నిరుద్యోగులు దేనికో ఒకదానికి అడిక్ట్ అయిపోయి, మొన్న ఎల్బీనగర్లో పెద్ద ఆయన ఇంటి ముంగట అల్లరి మూకల్నే వెళ్ళిపో అంటే గంజాయి మత్తులో కొడితే ఆయనకు ఈ కంత వలిగి ఇళ్ళకెళ్ళి మొత్తం రక్తం గారి సావు బతుకుల మధ్య దాక్కున్నాడు. మరి దేనికోసం? ఈరోజు పోలీసు వ్యవస్థ మొత్తం మెట్రోల దగ్గర ఏ ఆగు, ఏమున్నాయి, నువ్వు ఎవడు, ఎక్కడి నుండి వస్తానో అని బెదిరిస్తారట యువతను. నేను చెప్తున్నా కదా, యువత కదిలితే ఒక్కొక్కటి చిచ్చు కదలారు, చిచ్చు పోయారు మళ్ళీ రక్త చుక్కలు గారాలకి కింద నుండి మీద నుండి అనుకుంటుర్రేమో. అదే ఈయన చెప్తున్నావు కదా, ఏంది మన వెలుగు పేపరును దిశమ్మ పేపరు రెండు పేపర్లు ఉంటాయి, ఇంకోటి యాడ్ అయిపోయింది మొన్ననే, నా తెలంగాణ నీ తెలంగాణ. దాంట్లో కూడా ఏమైపోయింది నిరుద్యోగుల గురించి, ఇగో చూడు కళ్ళు పెద్ద వేసుకొని చూసుకో. ఇక్కడ టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఓఆర్ఆర్పై ఫైరింగ్ అని చెప్పి పెద్ద టైటిల్ ఇచ్చి ఇగో గింత అంత ఏదో ఫోటోలు ఎక్కేసారు మా వాళ్ళను. నిరుద్యోగుల పోరాటం ఇవ్వాలి ఎంత అద్భుతం. ఇగో 5 గంటలకు పోరాటం అంతా ఎక్కడెక్కడ అరెస్ట్ అయ్యారు, ఎవరెవరిని అరెస్ట్ చేసిళ్ళు, డీటెయిల్స్ రాయకుండా వాళ్ళ గురించి రాయకుండా ఇగో ఈ అడ్డమైన రాతలు రాసిండు. ఉండేదెవరు, వెళ్ళేదెవరు, ఇక వెలుగు కాకకైతే అసలు కళ్ళే కనబడతలేవు. ఇగో నేను చెప్తా, కంటి వెలుక్కు తీసుకుపోమని చెప్పిన నేను ఆ రోజే. కాకకు ఫోన్ చేద్దాం అయితే నెంబర్ దొరుకుతలేదు, కాంగ్రెస్లోకి మరో 6 గురు అని చేసిన. మరి మా టీఎస్పీఎస్సీ గురించి, మా నిరుద్యోగుల గురించి ఎవరు పట్టించుకోవాలి, మా బతుకుల గురించి ఎవరు పట్టించుకోవాలి?
ఇక చూడు, ఇది మొన్ననే వచ్చింది నా తెలంగాణ అని ఒక పేపర్ వచ్చింది. ఇది కూడా మొత్తం ఎట్లా అంటే ఓన్లీ బీజేపీకి భజన చేస్తే ఈ రెండు కాంగ్రెస్కు కరపత్రాలు, అది బీజేపీ కరపత్రం. నేను చెప్తున్నా కదా, ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నా నిరుద్యోగ యువత గురించి ఎవరు పట్టించుకోవాలి, నా నిరుద్యోగుల గురించి ఎవరు చేయాలి, నా నిరుద్యోగులకు న్యాయం ఎవరు చేయాలి, నా నిరుద్యోగుల జీవితాలు ఏంది, రేపు పొద్దుగాల వాళ్ళు రోడ్ల మీద నిరుద్యోగులై గంజాయికి డ్రగ్స్కో అడిక్ట్ అయ్యి లేకపోతే ఇంకో దానికో మద్యానికో అడిక్ట్ అయ్యి ఆగమైపోవాలనా, ఏమైపోయింది ఒక్కసారి చెప్పుర్రి, ఒకసారి చూడాలి మీరంతా. కాళేశ్వరం అని చెప్పి 100 సంవత్సరాలు ఉన్న 3 సంవత్సరాలకు కూలిపోయింది. ఒరే ఇల్లు కట్టుకుంటే కూడా ఇటుక పెట్ట కూలుతారా నాన్న, నేను ఇల్లు కట్టినా చిరుకలు వస్తుంది, దాని గురించి ఏమైంది మరి విచారణ చేయరు, మీదే కదా అధికారం, చేయరి. ఇక చెప్తాను కదా, తెలంగాణ ప్రాంతం